హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు ఈరోజు మనం గ్రీన్ చట్నీ చేసుకుందాం గ్రీన్ చట్నీకి కొత్తిమీర పుదీనా రెండు తీసుకోవాలి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ ఉండాలి పుదీనా కొంచెం తక్కువ తీసుకోవాలి ఇందులోకి నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని ఇందులో తగినంత జీలకర్ర తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో మనం నల్లుప్పు వేసుకోవడం వల్ల ఈ చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది తగినంత నల్లుప్పు వేసుకుందాం వేసుకొని మనం ఇందులో సగం నిమ్మకాయ చెక్క పిండుకోవాలి పిండుకొని మనం గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇందులో ఐస్ ముక్కలు వేసుకోవాలి కానీ ఇప్పుడు నా దగ్గర ఐస్ ముక్కలు లేవు కాబట్టి నేను ఇందులో కూల్ వాటర్ పోసుకుంటున్నాం పోసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకుంటే ఇది గ్రీన్ చట్నీ రెడీ అయినట్లే మనం ఇది పరోటా పాలక్ పరోటాతో తింటున్నాం కాబట్టి ఇందులో మనం పెరుగు మిక్స్ చేయాలి మనం మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసేటప్పుడు కొంచెం మంచిగా కలుపుకోవాలి రెండు మిక్స్ అయిపోతాయి ఉప్పు ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలి నాకైతే సరిపోయింది కాబట్టి ఇప్పుడు గ్రీన్ చట్నీ రెడీ ఇది మనం పరోటాతోని తీసుకుందాం మీకు కనుక ఈ గ్రీన్ చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్